రాధా మనోహరన్ దాస్ గారు స్పందిస్తూ కామెంట్ సెషన్లో ఈ ప్రశ్న అయితే పెట్టారు. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించిన తర్వాత చెప్పే సమాధానం వినకపోవడం అది విపరీతం. ఈ భూమి మీద చీకటికి వెలుగుకు మధ్యలో జరుగుతున్న యుద్ధంలో ఇకపోతే గరికపాటి నరసింహారావు గారు చాలా యథార్థంగా మెచ్చుకైతే మొదట ఆధారం చూపిస్తాను, ఆ తర్వాత చూడండి పెద్ద అయినా మీ దగ్గర బైబుల్ ఉంటుంది కదా ఒకసారి చూడండి. నా ప్రశ్న ఒకటి, మీకు సత్యం కావాలా మతం కావాలా? మీ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర జవాబు ఉంది. మొత్తం 50 మంది మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు అలాంటి పిచ్చి మాటలు చెప్పిన వాళ్ళు అందరూ శుక్లయజుర్వేదం నుంచి నేను మీకు చూపించిన వారు, వీరు చెప్పే కొన్ని లాజిక్ని కొన్ని మాటల్ని అజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని పరిగెత్తే రకం కాదు. కానీ ఏం చేద్దాం, మీ తుత్తర నోటికి ఏం చెప్తే మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు. మీరు నిజంగా సత్యస్థాపనకు పూనుకున్నట్లయితే మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఏ ఏ పురాణాల్లో ఈ మాటలున్నాయో, ఏ ఏ వేదాల్లో ఎన్నిసార్లు ఉన్నాయో.